నమస్తే ఎంన్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో నగరం గ్రామ అభివృద్ధి సమీక్ష సమావేశం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నిర్వహించారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మొదట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయించడం జరిగిందని, నగరం గ్రామంలో గల ఓఎన్జీసీ జీఏఐఎల్ సంస్థల ద్వారా గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఆరు పడకల పిహెచ్సిని సుమారు 8 కోట్ల రూపాయల నిధులతో 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని, కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్ నేను చేస్తున్న అభివృద్ధిని తాను చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం తీసుకుంటున్నారని మండిపడ్డారు. దీంతో సర్పంచ్ తన అనుచర గణంతో బయటకు వచ్చి ఎమ్మెల్యే వైఖరిపై నిరసన వ్యక్తం చేసి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అక్కడి నుండి పంపించి వేశారు. మరి ఈవేళ మీరందరూ చూశారు పరిస్థితి అంతాను నగరం గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో. మరి ఈవేళ నేను ఎమ్మెల్యే అయిన మొట్టమొదటి సంవత్సరంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మన ఊరు పరిస్థితి అంతా కూడా వివరించడం జరిగింది. అప్పుడే మరి గెయిన్ వారిని మరి గత ప్రభుత్వంలో మరి 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఎంతమంది చనిపోయినా ఎంతమంది గాయపడినా నగరం ఎన్ని ఇబ్బందులు పడినా మరి పంచాయతీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ 10 రూపాయలు సహాయం చేయలేదు. మరి ఎన్ని పోరాటాలు చేసినా మరి కొబ్బరి రైతులు కొద్దిగా ఇచ్చారు తప్ప మరి బిల్లింగ్ మరి 10 లక్షల నుంచి మరి అలా 5 లక్షల రూపాయలు ఉన్న బిల్లింగ్ కూరుకున్న కాకపోతే మరి అక్కడికి 5 లక్షలు ఇచ్చారు. మరి చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4 రూపాయలకు మండడం జరిగింది. కానీ 4 రూపాయలు కాదని చెప్పి 5 లక్షలు ఇచ్చి మరి సిద్ధి దుర్కొన్నారు. చనిపోయిన ప్రతి ఒక్కరికి మరి ఉద్యోగం ఇస్తామని కుటుంబంలో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వరకు ఏమీ చేయలేకపోయారు. కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ముందుగా మా నియోజకవర్గంలో నగరం గ్రామానికి త్రాగునీరు సమస్య ఉంది. తప్పనిసరిగా త్రాగునీరు కావాలంటే మరి గెయిన్ వారు 6 కోట్ల నుంచి ఎన్ని కోట్లైనా మరి మేము పెట్టుకుంటామని చెప్పి మరి 2019లోనే మరి అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది. మరి ఆ రోజుని మరి 4 ట్యాంకర్లు కూడా నిర్మించడం జరిగింది. మరి ఇవాళ నగర మార్కెట్లోనే సంపు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఇవి ఇది ఒక ప్రాజెక్ట్ అయితే మరి 2 ప్రాజెక్ట్ కింద మరి నగరాన్ని మరి మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చిన నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థలో ఉండి మరి సరైన పరిస్థితి బాగోక 2 ఎకరాలన్నర స్థలం ఉండి కూడా మన హాస్పిటల్ని నిరుపయోగంగా ఉండటం దురదృష్టకరం. మరి నేను వచ్చిన తర్వాత 6 పడకల హాస్పిటల్ని 30 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్ది మరి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. మరి ఈ 30 పడకల హాస్పిటల్ త్వరలోనే 7 కోట్ల రూపాయలతోటి మరి ఇది ప్రభుత్వం టైరేటింగ్ సిద్ధంగా ఉంది. దానికి ఓఎన్జీసీ వారు గేలి వారు కూడా మరి ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ పనులు ప్రారంభిస్తాం. మరి ఇదే విధంగా మరి నగరం గ్రామాల్లో కూడా మరి ఎంత గ్రామంలో ఉన్న వినియోగదారులందరూ కూడా కరెంటు బిల్లు ఉచితంగా మరి గేలు వాళ్ళే కట్టాలని చెప్పి అది కూడా తీర్మానం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నగరం నియోజకవర్గాల్లో మరి నగరాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మరి నేను ఈ గెయిన్ నుంచి కానీ ఓఎన్జీసీ నుంచి కానీ మరి నిధులు పట్టుకొని చేస్తుంటే మరి ఇవాళ మరి నిన్న కాక మొన్న సర్పంచ్ అయినా మరి సోదరేమని మరి ఆమె మరి ప్రెస్ మీట్ కూడా పెట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మరి 6 కోట్లతోటి వాటర్ సప్లైని తీసుకొస్తున్నాను, మరి ప్రభుత్వ ఆసుపత్రులని 30 పడకల హాస్పిటల్ చేస్తున్నాం, నగరం నసీబ్ మార్చేస్తున్నామని చెప్పి మరి ఒక ఛానల్లో మరి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఇయర్లు వచ్చి ఎంతకాలం అయింది? మరి ఇయర్ వరకు 10 రూపాయలు చెప్పుకోవడం కూడా డ్రా చేయకుండా మరి నగరం నసీబుని ఏ విధంగా మార్చాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రజలను తప్పుదో పట్టించే విధంగా మరి ఈ విధంగా స్టేట్మెంట్ ఉంటే మరి రేపొద్దున చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. మరి ఇప్పుడు మరి వీళ్ళు దౌర్జన్యానికి రావడం, ప్రెస్ మీట్ పెడతామంటే మరి ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడం కుదరదు అని చెప్పడం, ఒక ఎమ్మెల్యేగా మరి ఆ విధంగా మాట్లాడినట్టే అదొకసారి మీరు అందరూ ఆలోచించే పరిస్థితి ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రతి కార్యక్రమం ప్రతి పేదవాడికి ఇంటింటికి వెళ్ళే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికి అనుగుణంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కూడా కట్టుబడి పనిచేసి ప్రతి కార్యక్రమానికి తీసుకెళ్లవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఏ పథకం రాకపోయినా మరి దానికి బాధ్యులు మరి వాలంటీర్లు సచివాలయ సిబ్బందిగా
budget తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా చేస్తున్న ఈ పరిస్థితుల్లో మరి యోచర్పంత కూడా మరి ఎలా జల జీవన మిషన్ మరి ఇంటింటికి వాటర్ కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు మరి వాళ్ళ మన యోచర్పంతలో 90 కోట్ల రూపాయల నుండి జల జీవన మిషన్ పని కూడా త్వరలో ప్రారంభమవుతుంది ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంటే మరి సర్పంచులు మరి ఇవాళ కార్యక్రమం వచ్చి ఎన్ని మేము చేస్తామని చెప్పి మరి ఇవాళ తెలుగుదేశం జనసేన సమాజం సర్పంచులు మరి ఈ పథకాలన్నీ కూడా మేము చేస్తున్నాం ఈ ఓటర్లకు మేము ఇస్తున్నాం మరి ఓయించి నుంచి మేమే పట్టుకొస్తామని చెప్పి చెప్పడం ఇది చాలా దురదృష్టకరం ప్రజలందరూ గమనించాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెడతాం తప్ప మరి ఉద్దేశం కాదు వాళ్ళు చేసినవి కూడా ప్యాంప్లెట్ వేసుకుని తీసుకోమంటే ఇబ్బంది లేదు కానీ ఒక ఎమ్మెల్యే పట్టుకొచ్చిన నిధుల్ని మరి మేమే తెచ్చాం మేము నగరం నసిబ్ మాత్రమే అని చెప్పి అంటాం అది ఎంతవంత వర్గ సభలో చెప్పి మరి ఇవాళ మీ ఎదుట పెడుతున్నాం ఇవాళ ఈ సమావేశంలో ఆ సర్పంచ్ వార్డు మెంబర్లు సచివాలయ సిబ్బంది అలాగే వాలంటీర్స్ అందరూ ఉండమని చెప్తే మరి ఇవాళ సర్పంచ్ కూడా బాయ్కట్ చేసి వెళ్ళిపోవడం దురదృష్టకరం మరి ఇటువంటి మరి గ్రామాలకు ఏ విధంగా సహాయం పడతారో మీరు ఒకసారి గమనించాలి మరి ఇవన్నీ కూడా ప్రతి మన ప్రభుత్వం పెట్టే ప్రతి పథకాలు కూడా ప్రజల ముందు వచ్చవలసిన బాధ్యత మరి మా మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఇందులో మరి ఇవాళ సెక్రటరీ గారు చెప్పారు మరి ఏ సంవత్సరంలో ఏ తీర్మానమైందో చూశారు 2019లో మన వాటర్ స్కీమ్ ఆరు కోట్లు పట్టుకొచ్చాం ఎగ్రిమెంట్ కూడా అయింది అదేవిధంగా 2020లో మరి నగరం హాస్పిటల్ 30 బెడ్స్ శాంక్షన్ చేసుకొచ్చాం అలాగే మన సోలార్ ప్లాంట్ కూడా తయారవుతుంది నగరంలో ఇంటింటికి మరి ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పి తీర్మానం కూడా చేయడం జరిగింది మరి ఇన్ని మంచి పథకాలు చేపడుతుంటే మరి ఇవాళ ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కుదరదని చెప్పి మరి సుబ్బారావు గారు మాట్లాడతారంటే మరి ఆయన విద్యార్థిగా వదిలేస్తున్నాం మరి ఈవేళ ఈ టైంలో మనం రాజకీయం చేయకూడదాం గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా నా వంతుని సహకారం చేస్తాను మరి గ్రామ పంచాయతీ నుంచి అందరూ కూడా సహకరించాలని చెప్పి మంచి ముందుగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.